చిత్ర పరిశ్రమలో ఎంతోమంది నటవారసులు ఎంట్రీ ఇచ్చారు, ఇంకా ఇస్తూనే ఉన్నారు. అయితే హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారే ఎక్కువగా కనిపిస్తుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే విలన్స్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పరిశ్రమలోకి వస్తూ ఉంటారు. కానీ ఓ స్టార్ హీరో కొడుకు మాత్రం వీరందరికంటే భిన్నంగా డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకపోతున్నాడు. అతడే దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్. అతన్ని డైరెక్ట్గా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ లైక ప్రొడక్షన్స్ ఓ చిత్రం చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించింది. ఇక ఇందులో హీరో ఎవరు అన్నది అప్పుడు వెల్లడించలేదు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఇందులో హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. దళపతి విజయ్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తాజాగా ఆయన కొడుకు జాసన్ సంజయ్ త్వరలోనే మెగాఫోన్ పట్టబోతున్నాడు. ఇకపోతే కాలీవుడ్లో భారీ చిత్రాలు నిర్మిస్తుందన్న పేరు లైక ప్రొడక్షన్ హౌస్కు ఉంది. ఆ సంస్థ ద్వారా సంజయ్ డైరెక్ట్గా పరిచయం కాబోతున్నాడు. అయితే ఈ మూవీలో హీరోగా టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీకి సంబంధించి మరో విశేషం ఏంటంటే ఏఆర్ రహమాన్ కొడుకు సంగీతం అందించబోతున్నట్లుగా సమాచారం. అతడు కూడా ఈ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఒక ప్రముఖ హీరోయిన్ కూడా సందీప్కు జోడీగా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఈ విషయం కాస్త వైరల్గా మారడంతో ఇదెక్కడి క్రేజీ కాంబో మామా అంటూ మూవీ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. కాగా సందీప్ కిషన్ ఇటీవలే వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ రయాన్లో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూలను సాధించి ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించడానికి సందీప్ కిషన్ వెనకాడటం లేదు. ఇదిలా ఉండగా జాసన్ సంజయ్ తండ్రి దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ది గోట్కు మంచి టాక్ వచ్చింది. వసూలు పరంగా కూడా విజయ్ అదరగొడుతున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ను అలరిస్తోంది. విడుదలైన 3వ రోజే 100 కోట్లకు పైగా వసూలను సాధించింది. ఈ నేపథ్యంలో విజయ్ కొడుకు డైరెక్టర్గా ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలంటో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.